ఈరోజు మనందరం ఇక్కడ ఈ విధంగా సమావేశం అవడానికి ప్రధానమైన కారణం మన వస్తున్న అనుమానాలే. షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, థియేటర్స్ అవి ఎప్పుడు మళ్ళీ పునః ప్రారంభం అవుతాయి, ఈరోజు ఏదో ఒక ఆన్సర్ ప్రభుత్వం నుంచి రావాలి అనే దాని మీద ఈరోజు మనం మీట్ అవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ ముగి వస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా ఆయా రంగాల్ని కొన్ని కొన్ని సంస్థల్ని ఫేజ్డ్ మేనర్లో సడలిస్తూ కొన్ని షరతులు పెడుతూ కొన్ని నియమ నిబంధనలు పెడుతూ అవి పని మొదలయ్యేలాగా అన్ని రకాలుగా ఆర్డర్స్ జారీ చేశాయి. ఇలాంటి తరుణంలో మన చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమిటి, మరి మన భవిష్యత్ ఏమిటి అనే మీమాంసం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అంటే మనకి షూటింగ్ ప్రారంభించడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఇలాంటి ప్రత్యేక వ్యాప్తి చెందే పరిస్థితులు దోహదపడకూడదు, దీన్ని మనం కారణం కాకూడదు అనే చిన్న భీతితోటి ప్రభుత్వం వాళ్ళ అన్నదండలతో వాళ్ళ సహకారంతో వాళ్ళ గైడ్ లైన్స్ తోటి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తోటి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మనం మన షూటింగ్స్ అత్యంత జాగ్రత్తగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితి. ఇది కేవలం సినిమా ఫినిష్ అయిపోయి రిలీజ్ రెడీ ఉన్న ఒక 10-15-20 సినిమాల కోసము, ఆ నిర్మాతల కోసము, లేదా షూటింగ్ మధ్యలో ఉన్నటువంటి 5-6 మంది దర్శక నిర్మాత ఇలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి రోజువారీ గ్రహాల మీద ఆధారపడిన కారు, ఈ 14,000 మంది బతుకు ఏంటి, ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ రోడ్డు పడే పరిస్థితి. సో దాన్ని ప్రధానంగా దాన్ని ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకుని దీనికి ఆన్సర్ సమాధానం ఒక దారి ఒక శుభమం చేస్తూ మార్గం మార్గదర్శకం మీరు ఇవ్వాలని చెప్పేసి నేను అనుకరించి మన ముఖ్యమంత్రి మరి ఒకసారి చాలా మందికి ఈ షూటింగ్ అంటే చాలా చాలా మంది జనాలు వచ్చేస్తారు అని హడావిడిగా ఉంటుంది అని అనుకుంటారండి. అలాంటి సీన్స్ కానీ అలాంటి సీక్వెన్సెస్ కానీ తక్కువ ఉండే సినిమాలో, అలాంటి సీన్స్ సీక్వెన్స్ డెఫినెట్లీ మేము కూడా చేసే పరిస్థితి కాదు, అంత మంది జనాలు కాదు, అది కాదు. మీకు పర్మిషన్ ఇచ్చినా ముందు చిన్న సీన్స్ చిన్న క్రూల్తో మేము చేసుకుంటాం, అలాగే మొదలు పెట్టాలనుకుంటాం. అండ్ మొదలు పెట్టినందుకు కూడా ఏ యూనిట్ ఆ యూనిట్ రిక్వైర్మెంట్ కానీ ఎన్వైర్మెంట్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. వాటి ముందు ఇంకా హీరోని మెయిన్ ఆర్టిస్ట్ రాకముందు ఒకసారి మేము టెస్ట్ చేసి చూసుకొని చేస్తారు కాబట్టి డెఫినెట్లీ అవాయిడ్ అయిన రూల్స్ అది కదా. ఇది అసంఘిత కార్మికులు, సో ఇలాంటి వారికి ప్రత్యేకించి దృష్టిలో పెట్టి యుద్ధ ప్రాతిపదికన మా గురించి ఆలోచించాలని మా రిక్వెస్ట్. ఆల్రెడీ థాయిలాండ్ లో అక్కడ గైడ్ లైన్స్ రాసిన, సో ఆ గైడ్ లైన్స్ అన్ని చూసుకుని మనం కూడా సిమిలర్ గైడ్ లైన్స్ ప్రకారం నుంచి మనం ఫస్ట్ కాదు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అఫ్ కోర్స్ చాలా మంది ఆర్టిస్టులు వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు, సో ఫస్ట్ ఈ బోర్డర్స్ కూడా ఫ్రీ అవ్వాలి. తర్వాత సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీగా ఈ దేశంలో మన ఇండస్ట్రీనే ఫోన్ చేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలనేటువంటి సందర్భంతో చాలా చర్చలు జరిగి అనుభవంగా కరోనా ఇది రావడం పోదనుకుంటారు. లేట్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే, అది కూడా షార్ట్లీ సీఎం గారు కూర్చొని మాట్లాడుకొని ఇంకా మనం ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అనేక అంశాలు కూడా వీలైనంత దూరంలో ఆ కార్యక్రమాలు వస్తాయి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇది ప్రపంచాన్ని ముదిపేసినటువంటి కరోనా, బట్ ఈ కరోనా
దేశమే కాకుండా ప్రపంచంలో కూడా జరుగుతున్నటువంటి మరణాలను కూడా మనం టీవీ కానీ పేపర్లలో వాచ్ చేస్తాం. బట్ ఈ సందర్భంలో మన ఇండస్ట్రీకి సంబంధించి